నేను జ్ఞానదీప్ కథలు అనే పేరుతో రాసిన కథ గుర్తొచ్చింది నాకు. ఇంతకుముందు చెప్పానో తెలీదు, సరే మంచి కథ ఎన్నిసార్లు చెప్పుకున్నా పర్వాలేదు కాబట్టి తిరిగి చెప్తున్నా ఇంకొంచెం అందంగా. ఒక అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది, ఎప్పుడు యోగా చేస్తుంటుంది ఏడుస్తుంటుంది. రూమ్మేట్ ఉంటుంది, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది, చెప్పదు కారణం. ఇట్లా కొంతకాలం గడుస్తుంది, ఎవరినో ఒక సైకాలజిస్ట్నో సైక్రటిస్ట్నో కలవచ్చు కదా, సరే నాకు చెప్పుకోలేని సమస్య ఏదైనా ఉందంటే వేరు, అంటే నా సమస్య చాలా పెద్దది, నేను ఎంత డిప్రెషన్లో ఉన్నానో నీకు తెలీదు, నేను దాని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నా అని మళ్ళీ వెక్కువెక్కి ఏడుస్తుంది. అరే ఇది ఎక్కడ కూడా నువ్వు విషయం చెప్పవు మళ్ళీ వెక్కువెక్కి ఏడుస్తావు, దయచేసి చెప్పు అన్నప్పుడు, సరే ఇప్పుడు కాదు కానీ ఒక 3 రోజులు మౌనంగా ఉంటాను ఆ తర్వాత చెప్తానంటుంది. సో ఆ ఫ్రెండ్ ఎదురు చూస్తుంది, 3 డేస్ మౌనం అయిపోతుంది. ఆ తర్వాత ఇప్పుడు చెప్పు అంటే, నేను ఒక 2 ఇయర్స్ క్రితం ఎక్కడికి వెళ్ళానని చెప్పాను అంటే, 2 ఇయర్స్ క్రితం నువ్వు ఢిల్లీ వెళ్ళావు ఏదో జాబ్ నిమిత్తం, వెయిటర్గా పనిచేస్తున్నావు, నువ్వు నాకు అటెండర్ టచ్లో లేవు, నీ ఫోన్ నెంబర్ పనిచేయలేదు, నేను అనుకున్న నువ్వు ఎటన్నా వేరే దేశం వెళ్ళిపోయావేమో అని ఫ్రెండ్ అంటుంది. అప్పుడు ఈ అమ్మాయి బోర్ నేడు చెప్తుంది, నేను నీకు నిజం చెప్పాలనుకుంటున్నా, అప్పుడు నేను ఢిల్లీ పోలేదు హిమాలయాస్కి వెళ్ళాను. యాక్చువల్గా హిమాలయాస్కి పోయినావా దేనికి అంటే, తపస్సు చేయడానికి. అసలు హిమాలయాలకు పోయి తపస్సు చేయడం అనేది దేని గురించి? నేను చిన్నప్పుడు నేను చాలా సినిమాల్లో చూశాను, ఏదైనా ఒకటి కోరుకుంటే తపస్సు చేస్తే అది నెరవేరుతుంది లేకపోతే దేవుడు ప్రత్యక్షం అవుతుంది, ఇవన్నీ నేను చాలామందికి చెప్తే నమ్మరు. తపస్సు చేయాలంటే హిమాలయాస్ వెళ్ళాలా? అంటే ఏకాంతం. ఇప్పుడు మనకు స్టూడియో ఎందుకు అయ్యి, బాత్రూమ్ సరిపోదు, ఉండొచ్చు. అంటే నువ్వు చేసే వర్క్ను బట్టి, పుస్తకం రాసుకోవాలంటే చిన్న రూమ్ చాలు, పెయింటింగ్ అంటే కొంచెం పెద్ద రూమ్ కావాలి. సో తపస్సు అంటే నథింగ్ బట్ ఏకాంతం, అంటే నీ యొక్క మనస్సుని డిస్ట్రాక్షన్ లేకుండా ఉంచేటువంటి ఒక ప్రాంతం అవసరం. అందుకని నేను హిమాలయాలకు వెళ్ళాను. అంత పెద్ద సమస్య ఏమొచ్చింది అంటే, నేను అందరితో చెప్దామంటే సిల్లీగా అనుకుంటున్నా, నేను చెప్పేవాడిని కాదు, కానీ ఇప్పుడు ఒక 3 ఏళ్ళు గడిచింది కాబట్టి నేను ఒక ఫ్రెండ్గా నీతో షేర్ చేసుకుంటున్నా. సరే విషయం చెప్పు, నేను నిజంగా తపస్సు చేశాను. ఎందుకు తపస్సు చేశానంటే, ఈ భూమి మీద ఉన్న మనుషులు అన్నీ ఉన్నా బాధపడుతున్నారు, ఆనందంగా ఉంటే సరిపోతుంది కదా. సో ఈ మనుషులందరికీ ఆనందం రావాలి, అందరితో పాటు నేను ఆనందంగా ఉండాలి, ఈ ఒక్క కోరిక కోరుదామని, ఒక ఉన్నతమైన ఆశయం కదా, నథింగ్ పర్సనల్ హియర్, కోరుదామని నేను హిమాలయాలకు వెళ్ళాను. నాకు ఎక్కడ సంశయం లేకున్నది, ఖచ్చితంగా ఆ దేవుడు పరమాత్మను భగవంతుడు ఎవరో ఒకరు పరిచయం అవుతారు, ప్రత్యక్షమవుతారు, నా కోరిక తీరుస్తారు, తద్వారా అసలు ఈ భూమి మీద కొట్లాటలు ఉండవు, కల్మషాలు ఉండవు, ఏదున్నా సరే ఆనందం అయితే, ప్రశాంతత అయితే, మంచి నిద్ర అయితే, మంచి ఆకలి అయితే ఉంటుంది. ఇదే నేను కోరుకోవాలనుకున్న, పేపర్ని కూడా రాసి పెట్టుకున్నా. ఒకవేళ పరమాత్మ చడిగితే అది శరీరవాణి కానీ అశరీరవాణి కానీ పర్వాలేదు, ఐ డోంట్ మైండ్. ఆశ్చర్యం, నేను ఒక 3-4 నెలల కఠోర తపస్సు చేసిన తర్వాత, అది మనం సినిమాల్లో చూసినట్టు దేవుడి రూపం కాదు కానీ ఒక కళ్ళు చూడలేనంత ఒక గొప్ప కాంతి ఏదో కనిపించింది. రెండోది, ఫస్ట్లో అట్లా అనిపించింది కానీ ఆ కాంతిని నేను స్పష్టంగా చూడగలుగుతున్నా. అప్పుడు నా శరీరం కూడా అట్లా కాంతి వెలిగిపోయింది, ఐ వాజ్ ఆల్ రైట్. అప్పుడు నాకు ఒక వాణి అనిపించింది, ఏం కావాలో కోరుకు. అప్పుడు నేను చెప్పాను, ఈ ప్రపంచంలో మనుషులందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా, డబ్బున్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళు అదంతా పనికి ఈ ప్రపంచంలో ఏదైనా డెవలప్మెంట్ కోసం ఉపయోగించాలి, కానీ మనిషి యొక్క ఆనందాన్ని కానీ నిద్రని కానీ మైథునాన్ని కానీ ప్రశాంతతను కానీ ధ్యానాన్ని కానీ ఇవి నిర్ణయించకూడదు. దే షుడ్ నాట్ డిటర్మైన్ ద ట్రూ పీస్ ఆఫ్ హ్యూమన్ కైండ్. సో నేను ఎక్కడ చూసినా చిన్నప్పటి నుంచి మా ఇంటి పక్కలు కానీ బంధువుల ఇళ్ళు కానీ ఎప్పుడు ఏవో గొడవలు, నేను విసిగిపోయినా. నాకు అందుకే జస్ట్ నేను తపస్సు చేసి నాకు కావాల్సిన వరం కోసం రాలే. సమస్త మానవ జాతి, వాళ్ళు కాంబోడియాలో ఉన్నా సరే, తిమ్మక్తులు ఉన్నా సరే, బక్కలింగాపల్లి ఉన్నా సరే, అమెరికాలో ఉన్నా సరే, ఇండియాలో ఉన్నా సరే, పాకిస్తాన్, అందరు మనుషులు హ్యాపీగా ఉండాలి. ఇది నా కోరిక. చిన్న కోరిక అయితే తీర్చుండేవాడిని, కానీ ఈ కోరిక తీరాలంటే నువ్వు ఒక పని చేయాలన్నాడు దేవుడు. నేను తప్పకుండా చేస్తానన్నా, మరి నేను చేయగలిగింది అయితే నేను చేస్తానన్నా. 100% నువ్వు చేయగలిగింది, అది నువ్వు చేసే వరకు ఆ కోరిక ఎప్పటికీ నెరవేరదు. ఏందదంటే ఏం లేదు,
నీ తలని మోకాళ్ళకు ఆనియాలంతే. ఏముంది అందులో, తప్పకుండా ఆనిస్తా అన్న తర్వాత దేవుడు మాయమైపోయాడు. ఆ తర్వాత నేను అక్కడికక్కడనే మోకాళ్ళకి తల ఆనిద్దామని ట్రై చేస్తే అసలు ఆడడం కాదు కదా, నేను ఏనాడు ట్రై చేయలేదు, అది కొంచెం లావు శరీరము, అసలు ట్రై చే ఎంత ట్రై చేసినా మోకాళ్ళ కారణం. అప్పటి నుంచి నేను యోగా చేస్తూనే ఉన్నా, ప్రతిరోజు నేను తల ఆనించను, నా వల్లనే సమస్త ప్రపంచం బాధపడుతుందని నాకు ఇప్పుడు గిల్ట్ స్టార్ట్ అయింది. ఎప్పుడు మోకాళ్ళకి తల ఆనిస్తాను? దేవుడు అట్లా లింక్ పెట్టి సచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలి, ఇది పూర్తి నా పరిధిలో ఉంది. సో రాను రాను నాకేం తెలిసిందంటే, నువ్వు మారితే అంత మారుతుందని చెప్పడానికి దేవుడు అట్లా చెప్పాడేమో, నువ్వు మంచిగుంటే సరిపోతుంది, అట్లా అందరు ఎవరికి వాళ్ళు మంచిగుంటే సరిపోతుంది అని చెప్పడానికి అట్లా చెప్పాడేమో. అయినప్పటికీ నాకు ఈ 3 సంవత్సరాల్లో హిమాలయాల నుంచి వచ్చిన తర్వాత నిరంతరం నేను అదే ఆలోచన, నా తలని మోకాళ్ళు కానియాలి. అసలు నా మనసు వేరే వాటి మీద లేదు. కొంచెం ఉద్యోగం చేస్తున్నా, కొంత డబ్బు సంపాదిస్తున్నా, ఇప్పుడు మెల్లగా ఫుడ్ మార్చాను, మెల్లగా నిద్ర అలవాట్లు మార్చాను, ఎవ్రీథింగ్ మార్చినా ఒకప్పుడు 1.5 ఫీట్ గ్యాప్ ఉన్నది తలకి మోకాళ్ళకి, ఇప్పుడు జస్ట్ 0.5 ఫీట్ వరకు వచ్చింది. ఈ 0.5 ఫీట్ ఈ ఇంచ్ ఎప్పుడైతుందో, ఈ ఇంచ్ ఎంఎం ఎప్పుడైతుందో, ఆ తర్వాత సంపూర్ణంగా నా నుదురు నాకు మోకాళ్ళకి ఆనాలని చెప్పాడు, ఏముంది లేదు ఉందా అనుకుంది, ఇప్పుడు తెలుస్తుంది ఎంత కష్టం అది. అందుకే నేను వెక్కి వెక్కి ఏడుస్తున్న రోజు, ఎందుకంటే ఎవరు బాధపడ్డ కారణం నేనే అనిపిస్తుంది నాకు. ఎంబడే పరిగెత్తుకుని వచ్చి నేను మోకాళ్ళకి తల ఆనించే ప్రయత్నం చేస్తున్నా, అదేమో ఆనిసస్తలేదు. ప్రపంచంలో ఏదైనా చేయొచ్చు కానీ ఇది మాత్రం వేరే వాళ్ళ సహాయంతో కూడా చేయలేము, అది అవ్వదు. ఏం చేయాలి చెప్పు. ఇప్పుడు ఫ్రెండ్ చెప్పిందంట, నిజంగా ఎంత అద్భుతంగా ఇరికిచ్చిపోయాడు. అసలు నా కష్టాలకు కారణం కూడా నీవే, ఇప్పుడు నాకు అర్థమైంది. సో దయచేసి నువ్వు పతంజలి యోగా క్లాసు పోతావో, మళ్ళీ హిమాలయాలకి పోతావో, ఋషికేశ్ పోతావో, యోగా మాస్టర్ని పట్టుకుంటావో నాకు తెలియదు. నువ్వు మాత్రం అర్జెంటుగా నీ తలని మోకాళ్ళ కానించి మానవ జాతిని లిబరేట్ చేయి ఇన్ని సమస్య నుంచి. నేను దానికోసం ప్రయత్నం చేస్తున్నా, తప్పకుండా ఏదో ఒకరు వచ్చేస్తా, నా నమ్మకం అట్ట అవుతుందని. సో అక్కడి నుంచి ప్రయత్నం జారీ అయ్యి. సో ఇది నేను రాసిన జ్ఞానోదయం కథలో కథ, ఇది నా గురించి నేను రాసుకున్నది. అంటే అందరూ బాగుండాలి అని అనుకోవడం వెరీ సూపర్ఫిషియల్. నువ్వు బాగున్నావు లేదా డిక్లేర్ చేయి ఫస్ట్. అసలు బాగుండడం అంటే ఏంటో డిక్లేర్ చేయి. అసలు బాగుండడం అంటే ఏమిటో, అంటే వాళ్ళ అంటే అందరు తీసుకునే దాని ప్రకారం నేను అనుకుంటున్నా, సంతోషంగా అందరితో ఉండటం. సంతోషం అంటే నవ్వుతూ ఆహ్లాదంగా ఉండడం. అదే, అంటే నువ్వు నిజంగా దాన్ని ఎంక్వైరీ చేస్తే చాలా మందికి అదేమిటో తెలియదు. కండిషనల్ అంటే రకరకాల కారణాల వల్ల నువ్వు ఆనందంగా ఉన్నావు అనుకో, నువ్వు బాగున్నట్టు కాదు. నీ యొక్క స్థితికి సందర్భాలకి లింక్ లేని స్థితిలో నువ్వు ఉండగలిగితే దెన్ నువ్వు బాగున్నట్టు ఎటర్నల్లీ. అప్పుడు డబ్బు ఉంటే బాగుంటావు, డబ్బు లేకపోతే బాగు, ఫ్రెండ్స్ రెస్పెక్ట్ ఇస్తే బాగుంటావు లేకపోతే బాగు, అట్లా కాదు. కండిషనల్ కాదు, అన్కండిషనల్. అంటే వేటి మీద ఆధారపడి లేదు నీ యొక్క సహజ స్థితి, దెన్ యువర్ అబ్సల్యూట్లీ ఓకే. సో మళ్ళీ మరొక ఆసక్తికర కథతో రేపు కలుసుకుందాం. ఎంతమందికి ఇది విన్నగానే ఫస్ట్ తలని మోకాళ్ళకి ఆనించి చూడండి, ఈ ప్రపంచంలో ఉన్న అందరు కష్టపడ్డానికి కారణం మీరే, బాధలకు కారణం మీరే. ఇది స్వయంగా దేవుడే నాతో చెప్పాడు, నేను ఆనిస్తున్నాను, కొంత తగ్గినాయి, నా చుట్టుపక్కల అందరూ బాగానే ఉన్నారు. ఇప్పుడు ఈ సరస్సు వయసు